భక్తితో మూర్తీభవించిన భారతీయ మహిళ సభ్యత సంస్కృతికి ప్రతీక అయిన భారతదేశం మాతృత్వంలో మాతృప్రేమ నిండి ఉంటుంది నిదర్శనం భారతమాతే భర్తావనిలో స్త్రీలు సాంప్రదాయ పద్ధతికి తర్కాణం కట్టు బొట్టు వేషధారణ శాంతి సహనంతో మూర్తి భవించినట్టి స్త్రీలు అధిక శాతం భక్తి కలిగి ఉంటున్నారు భర్త సంసారం పిల్లలు బంధువులు స్నేహితులు వీరి మధ్య స్త్రీ కొట్టుమిట్టాడుతూ దైవానికి కొంత సమయం వెచ్చిస్తున్నది మరి భర్తనే దేవుడిలా ఆరాధిస్తున్నాడు పిల్లలను ప్రేమిస్తూ వారి బాగోగులు చూడటంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు పలు శుభకార్యములు పండుగలు మరి ఇతర కార్యక్రమాల్లో వంటకాలలో పాటు ఒక ప్రత్యేక పిండి వంట దాన్ని చేసి ప్రసాదంలా భావిస్తున్నారు ఇంతటి భక్తిభావం కలిగిన స్త్రీ సమాజ సేవకి వస్తే మహిళా సంఘాలు పలు భక్తి సంస్థలు కార్యక్రమాల్లో విష్ణు పారాయణలు సామూహికంగా లలితాశాస్త్రం పారాయణలు అలాగే ప్రతినిత్యం చక్కటి భక్తి సంకీర్తనలు పాడుతున్నారు సీతా సావిత్రి దమయంతి మండోదరి అనసూయ సతీ సక్కుబాయి అటువంటి పాత్రలు కూడా అనుసరిస్తున్నారు వారిని ఊహిస్తున్నారు సంగీతం నృత్యం మరి ఇతర కళలు స్త్రీలు భక్తిగా సాధన గావిస్తున్నారు దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్త్రీలు ఎక్కువగా కనిపిస్తున్నారు దీనికి కారణం భక్తి ఇక సేవలో స్త్రీ పాత్ర సేవలో స్త్రీ పాత్ర అధికంగానే ఉంటుంది భక్తి కార్యక్రమానికే మూలస్వరూపులైన గోదాదేవికి తిరుప్పావై ప్రబంధం కథానాయక మల్ల సూత్రధారిణిగా ఏకైక మహిళా వాగ్గేయకారిణి మీరాబాయి వంటి ఆదర్శ గృహిణిగా శ్రీరామకృష్ణ సతీమణి శారదామాత భక్తి ప్రపంచానికి ఆదర్శం ప్రపంచ దేశాల్లో మన దేశం అగ్రస్థానం కారణం భక్తి పర్వంలో ముఖ్యంగా స్త్రీ పాత్ర మరి అలాగే భక్తి సంగీతంలో అలరించిన స్త్రీల గురించి కూడా తెలుసుకుందాం దక్షిణాదిన భక్తి కీర్తనలు గానం చేసిన భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎల్ వసంతకుమారి అలాగే రాధా జయలక్ష్మి డికే పట్టమ్మాళ్ గోపాలరత్నం వంటి సంగీత విదుషీమణులు సినీరంగ భక్తి పాటతో అలరించిన గాయనీమణులు భక్తి ప్రపత్తులు చాటి మహిళా భక్తిని చూపించారు తర్వాత స్త్రీలు నోములు వ్రతాలు ఉపవాసాలు చేయడంలో భక్తిని ఎక్కువగా కనబరుస్తున్నారు భక్తి మార్గం కోసం ప్రతి స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్రం కోసం కోరుకుంటుంది అత్తవారింట్లో ఎదురయ్యే సమస్యలకు భక్తి అనేక మార్గంతో పరిష్కరిస్తుంది పిల్లల నామకరణంలో భగవంతుడి పేర్లు పెడుతుంటారు పిల్లల పాటలు పెండ్లి పాటలు హారతి పాటలు భక్తితో పాడుతుంటారు భక్తి అనే ఈ గొప్ప ఆయుధంతో కొన్ని రుగ్మతలు సరిచేయవచ్చు విచక్షణ విఘ్నతలే వికాసం అమృత ఘడియలన్నవి మనోస్థితి మన దినచర్య గతులను బట్టి సరిచూసుకోవాలి పనికి ఆలోచన ప్రణాళికలు ఎంతో ముఖ్యం మనకి పాలకుల్లో నాలికలు ఎక్కువే ప్రణాళికలు మాత్రం తక్కువ ప్రధాన స్థితి సహకారం సమయ శోభకు ప్రధానం మనోస్థితి శక్తియుతం కావడానికి బుద్ధి సిద్ధి చిత్తశుద్ధి ఎంతో అవసరం అనేకంలో ఏకత్వ భావనే బ్రహ్మసూత్రం అఖండ భారతంలో అద్వితీయ సమత్వ సాధనకు
పరమాత్మ భావనే పరమపద సోపానం. అనేకంలో పుర్యకకు బుద్ధి అయినా ఏకస్థ జాతీయత భావన మాత్రం మానవత్వ సాధనలతో సమైక్య సిద్ధులం కావాలి. వినాశకాలే అన్నట్లు విలాసకాలే విపత్కరాన్ని మనం దూరం చేయాలి. మూలమైన వేరుల జాతి వృక్షానికి నిలచిన మన సనాతన సంస్కృతిని పరిరక్షించాలి. వేరు వేరనుకుంటే విడివిడిగా వీగిపోయి కలివిడి కలిమి ఫలాన్ని అందుకోలేము. శక్తి స్థితి సర్వేశ్వర భావన సమాన శోధనలకు బీజరూపంగా నిలిచే అమృత సమయం ఐశ్వర్యప్రదాయకం. ధర్మ విచక్షణ కర్మయుత శిక్షణలతో శ్రేష్ట మన స్థితికి అమృత ఘడియల సమయ పాలన సర్వదేవుని అనుగ్రహం. అమృతమయ సమయానికి కాలసాగర మథనం అనివార్యం. అంతర్యామి సుధకు అంతర్మథనం అత్యంత ప్రయోజనకరం. మనసులో మిదిలే మంచి చెడు ఆలోచన తరంగాలను బుద్ధి మేధ వివేకాలతో మధించి చెడుకాల పూటాన్ని చదించి మంచిని సుధగా స్వీకరించి ఆనంద సాగరంలో ఆశయ శుద్ధి సాధించడమే శ్రేయస్కరం. ఆధ్యాత్మిక చింతనే అంతర్మథనానికి ఆలంబన. ఆధ్యాత్మిక శక్తి సీమ భరతావనిలో ప్రతి ఆత్మ అంతర్మథనం చేసుకోవాలి. అసూయ అంటువ్యాధుల అంతటా వ్యాపించి ఆలోచనారహితుల్ని చేసి వివేకహీనుల్ని చేస్తుంది. స్వార్థం అహంకారం మితిమీరి లక్ష్యశుద్ధిని బలహీనం చేస్తుంది. ఆదర్శం ఆలంబనకు దూరం చేస్తాయి. సంస్కారాల సురభిళం వీడకుండా సంస్కృతి శోభల్ని అందుకోవడమే సమాజ ప్రభల్ని నిలుపుతుంది. అణ్వస్త్రాల వినాశనం కంటే ముందు అణు అణువున మనోకాలుష్య విస్ఫోటనాలే మన వివేక నాశనానికి మనశ్శాంతి మనశ్శాంతి మార్గం మన చేతల్లో చేతుల్లో ఉందన్నది తెలుసుకుంటే మన దేశంలో మానసిక రోగాలు మరింత వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక ధార్మిక చింతనే మనోరోగాలకు మేలైన చికిత్స. మనం వేగంగా సాగాలి, కానీ అందుకోలేనంత వేగంగా వేదనమయ జీవితాన్ని కోరుకోకూడదు. విజ్ఞాన శాస్త్రాలతో సుఖమయ జీవన ప్రయత్నాల ప్రగతి సరే, తీవ్ర వేగం దుఃఖమయ కోరికల పడగ నీడల్లో ప్రశాంతతను దూరం చేసుకుని ప్రమాదాల్లో పడుతున్నాం. మనం వివేచన విజ్ఞానాలతో కర్తవ్యంతో మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. సాటి మనిషిని గౌరవించడం, సత్కార్యాలని నిర్వహించడం, దీనికి జాతి కుల మత వివక్షణ పాటించడం, ధర్మకార్య ఆచరణతో పాటు చేసే క్రియపై సమన్వయం పాటించాలి. కృషి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం. మంచి పని సత్ప్రవర్తన పాటిస్తే గమ్యం దానికి అదే గోచరిస్తుంది, కనిపిస్తుంది.